అమ్మవారి యొక్క పూజా విధానం గురించి తెలియచేయండి అని చెప్పి అందరి కోసము కూడా అమ్మవారికి పూజ చేసేటువంటి విధానం మంత్రం చదువుతూ ఆ విధానం చేస్తూ వీడియో తీసి మీ అందరి కోసము కూడా పంపించడం జరిగింది. చక్కగా ఈ విధానం ప్రకారం అమ్మవారికి అర్చన చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి. అదేవిధంగా షోడశోపచార పూజా విధానం పుస్తకం, అంటే పూజ చేసేటువంటి ఒక పుస్తకాన్ని పక్కన పెట్టుకోండి, మంత్రం నిదానంగా చెప్పడం జరిగింది మీ అందరి కోసం. చక్కగా పుస్తకంలో చూస్తూ ఈ మంత్రాన్ని చదువుతూ చెప్పిన విధానం ప్రకారం అమ్మవారికి పూజ చేసుకోండి. అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అమ్మవారి ప్రసాదిస్తుంది. అదేవిధంగా ముందుగా పూజకు కావాల్సినటువంటి సామాగ్రి చెప్తున్నాను. పూజ చేయటానికి అమ్మవారి యొక్క ఫోటో కానివ్వండి, అమ్మవారి యొక్క ప్రతిమ కానివ్వండి, లేదంటే అమ్మవారి యొక్క శ్రీచక్రం కానివ్వండి. ఒక ప్లేట్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇలాగా అది పూర్తవగానే అమ్మవారికి పూజ చేయటానికి పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలు, ఇలా ఒక రెండు గ్లాసులలో మంచినీళ్ళు, దానిలో ఉద్ధరిణి, అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి ఏదో ఒక పదార్థం, ఇవి అందుబాటులో పెట్టుకోండి. ఇవి అందుబాటులో పెట్టుకొని ముందుగా మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాన్ని తెరిచి దానిలో ఆచమనం అని ఉంటుంది, ఆ ఆచమనం దగ్గర చూస్తూ ఉండండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు ఈ వీడియో ద్వారా అమ్మవారికి కుంకుమ పూజ ఎలా నిర్వహించాలి అని మంత్రపూర్వకంగా అదేవిధంగా చేసేటువంటి విధానం రెండూ కూడా సవివరంగా తెలుసుకుందాం. ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాలి. అందరూ కూడా నమస్కారం చేసుకొని శుక్లాంబరధరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీమహాగణాధిపతయే నమః. గణపతి ప్రార్థన తరువాత గురు ప్రార్థన నిర్వహించాలి. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. గణపతి ప్రార్థన గురు ప్రార్థన పూర్తయిన తరువాత ఆచమనం, ఈ విధానాన్ని ఆచమనం అని అంటారు. ఆచమనం చేసేటువంటి విధానాన్ని చూపిస్తున్నాను, చక్కగా చూడండి. ముందుగా ఒక గ్లాసులో మంచినీళ్ళు ఉద్దరిని ఏర్పాటు చేసుకోవాలి. కుడి చేతి యొక్క బొటనవేలుని మధ్యవేలు యొక్క చివర తాకే విధంగా ఈ విధంగా పెట్టి చూపుడు వేలుని ఇలా ముడవాలి. దీన్ని ఆచమనం చేసేటప్పుడు పెట్టేటువంటి విధానం, చక్కగా ఉద్దరినితో నీళ్లు తీసుకొని కుడి చేతిలో కొంచెం నీళ్లు పోసుకొని చేతిని శుభ్రం చేసుకోవాలి. ఆచమ్యాహ హస్తౌ ప్రక్షాళ్య, చేతిని శుభ్రం చేసుకున్న తర్వాత మరలా మూడుసార్లు నీటిని తీసుకొని తాగాలి. ఈ నీళ్లు తాగేటువంటి సమయంలో ఈ మంత్రాన్ని చెప్పాలి. ఓం కేశవాయ స్వాహ, నీళ్లు తాగాలి రెండోసారి. ఓం నారాయణాయ స్వాహ, నీళ్లు తాగాలి. ఓం మాధవాయ స్వాహ, నీళ్లు తాగాలి. మరలా చేతిలో నీళ్లు పోసుకొని చేతిని శుభ్రం చేసుకోవాలి. హస్తౌ ప్రక్షాళ్య అని అనుకోవాలి. ఇది పూర్తవగానే చక్కగా నేను చెప్పేటువంటి మంత్రాలని పలుకుతూ ఉండండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః.
ఓం శ్రీకృష్ణ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది పూర్తవగానే చక్కగా దీపారాధన చేయాలి. దీపారాధన చేసి రెండు అగరబత్తీలు వెలిగించి ఆ తరువాత చక్కగా కుడి చేతి యొక్క బొటన వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు ఈ మూడు వేళ్లతో అక్షతలు తీసుకొని ఆ అక్షతలని వాసన చూసి ఎడమవైపుగా వెనక్కి వదిలేసేయాలి. కుడి చెయ్యి యొక్క బొటన వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు ఈ మూడు వేళ్లతో అక్షతలు తీసుకొని అక్షతలని వాసన చూసి ఎడమవైపుగా వెనక్కి వదిలేసేసేయాలి. అక్షతల వాసన చూసి వెనక్కి వదిలేసేటువంటి సమయంలో నేను పలికేటువంటి మంత్రాన్ని పలకాలి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి బారకాః ఏతేషాం మవిరోదేన బ్రహ్మ కర్మ సమారభే. దీన్ని భూశుద్ధి అని అంటారు. అక్షతల వాసన చూసి వెనక్కి వదిలేసేట సమయంలో నేను పలికేటువంటి మంత్రాన్ని పలుకుతూ ఆ విధానం చేయాలి. అది పూర్తవగానే ప్రాణాయామం ఇప్పుడు చేసేటువంటి విధానం. కుడి చేతి యొక్క బొటన వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు ఈ మూడు వేళ్లతో నాసికాన్ని స్పర్శించాలి. అంటే ముక్కు పట్టుకోవాలి, గాలి పీలుస్తూ వదులుతూ ఉండాలి, ఓంకారనాదం చేసుకుంటూ ఉండాలి. అంటే గాలి పీల్చేటువంటి సమయంలో, గాలి వదిలేటువంటి సమయంలో ఓం ఓం అని అనుకుంటూ ఉండాలి. ఆ గాలి పీల్చి వదిలేటువంటి సమయంలో నేను పలికేటువంటి మంత్రాలు పలకాలి. ఓం భూ ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. చక్కగా భగవంతునికి నమస్కారం చేసుకోవాలి. నేను పలికేటువంటి మంత్రాన్ని పలకాలి. ఓం మాపో జ్యోతి రసోమృతం బ్రహ్మభూర్ భువర్సువరోం. ప్రాణాయామం పూర్తయింది. ఇప్పుడు మనం చెప్పేది సంకల్పం. ఈ సంకల్పం యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే, మనం భగవంతునికి పూజ చేసేటువంటి సమయంలో మనం ఏ ప్రదేశం నుంచి పూజ చేస్తున్నాము, అదేవిధంగా మనం పూజ చేసేటువంటి సంవత్సరం పేరు, ఆయనం పేరు, ఋతువు పేరు, మాసం పేరు, పక్షం పేరు, తిథి పేరు, చక్కగా వారం పేరు భగవంతునికి విన్నపం చేసి మన యొక్క గోత్రనామాలని భగవంతుని యొక్క సన్నిధానంలో చెప్పుకొని మనం ఏ పని కోసమైతే సంకల్పించి, అంటే ఏ పని కోసమైతే మనం అనుకుని ఈ యొక్క పూజా కార్యక్రమం చేస్తున్నామో ఆ పనిని భగవంతునికి చెప్పుకొని ప్రారంభించేటువంటి పద్ధతి. దీన్ని సంకల్పం అని చెప్పి అంటారు. అటువంటి సంకల్పాన్ని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. చక్కగా చేతిలోకి ఒక పుష్పం తీసుకొని పట్టుకోవాలి. ఈ సంకల్పాన్ని చెప్పుకోవాలి. మీకు పూజా విధానం పుస్తకం దగ్గర ఉంటే కనుక చక్కగా పూజా విధానం పుస్తకాన్ని పెట్టుకొని దానిలో మంత్రాన్ని చూస్తూ నేను చెప్పేటువంటి మంత్రం కనుక చెప్తూ ఉంటే మీకు చక్కగా అర్థమవుతుంది. రెండవసారి పూజ చేసుకునేటువంటి సమయంలో ఇక వీడియోతో మీకు సంబంధం లేకుండా చక్కగా పుస్తకంలో చూస్తూ ఆ మంత్రం చదువుతూ అమ్మవారికి మీరు అర్చన చేయొచ్చు. సంకల్పం చెప్పడం జరుగుతుంది. ఒక పుష్పాన్ని చేతిలోకి తీసుకొని పట్టుకోండి. మమ అని చెప్పి అనుకోండి. ఈ సంకల్పాన్ని భగవంతునితో మీరు కూడా చెప్పుకోండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవశ్వతమన్వంతరే
కలియుగే ప్రథమపాదే జుంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఇక్కడ సంవత్సరం పేరు చెప్పుకోవాలి. ఈ వీడియో మనం శార్వారి నామ సంవత్సరంలో చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం పేరు చెప్పడం జరుగుతుంది. శార్వారి నామ సంవత్సరే, ఈ శార్వారి అన్న దగ్గర మీరు ఎప్పుడైతే పూజ చేస్తున్నారో ఆ యొక్క సంవత్సరం పేరు చెప్పుకోవాలి. అదేవిధంగా అది పూర్తయిన తర్వాత ఆయనం పేరు, అది దక్షిణాయనమైతే దక్షిణాయనము, ఉత్తరాయణమైతే ఉత్తరాయణము, ఆయనం పేరు చెప్పుకోవాలి. ఆయనే ఋతువు, ఇక్కడ ఋతువు పేరు చెప్పుకోవాలి. అది వసంత ఋతువా గ్రీష్మ ఋతువా ఏ ఋతువు అని చెప్పి ఋతువు పేరు చెప్పుకోవాలి. మాసే మాసం పేరు చెప్పుకోవాలి. ఇది మాఘమాసమా వైశాఖ మాసమా కార్తీక మాసమా శ్రావణ మాసమా అసలేంటి అని చెప్పి మాసం పేరు చెప్పుకోవాలి. పక్షవు పక్షం పేరు చెప్పుకోవాలి. శుక్లపక్షమా కృష్ణపక్షమా అని. తిథౌ, ఇక్కడ తిథి పేరు చెప్పుకోవాలి. ఆ రోజు పాడ్యమియ విధియాన తదియాన చవితీయ పంచమియ షష్ఠి సప్తమి, ఇలా ఆ రోజు ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి పేరు చెప్పుకోవాలి. వాసరే, ఇక్కడ వారం పేరు చెప్పుకోవాలి. ఆదివారం అయితే ఆదివారము, సోమవారం అయితే సోమవారము, మంగళవారం అయితే మంగళవారము, ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోవాలి. శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ వశిష్ఠాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర, ఇక్కడ మీ గోత్రాన్ని చెప్పుకోవాలి. యజమాన్యనామదేశ్య, చక్కగా మీ యొక్క భర్త పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇక్కడ మీ పేరు చెప్పుకోవాలమ్మా. దాంపత్యో కుమారస్య కుమార్తస్య, మీ పిల్లల పేర్లు చెప్పుకోవాలి. నేను పలికేటువంటి మంత్రాలని పలుకుతూ ఉండాలి. అస్మాకం మమ కుటుంబానాం కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి వృత్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ స్థిత్యర్థం సంపూర్ణ దేవీ అనుగ్రహ ప్రసాద యోగ్యత స్థిత్యర్థం యథాశక్తి విశేష. ఇక్కడ మీరు కుంకుమార్చన చేస్తే కుంకుమార్చనని, లేదంటే అమ్మవారికి పుష్పాలతో పూజ చేస్తే పుష్పార్చన అని, లేదంటే దళాలతో పూజ చేస్తే, ఉదాహరణకి మారేడు దళాలతో పూజ చేస్తే బిల్వార్చన అని, తులసి దళాలతో పూజ చేస్తే తులసీ దళార్చన అని చెప్పుకోవాలి. నేను ఇప్పుడు కుంకుమతో పూజ చేస్తున్నాను కాబట్టి యథాశక్తి కుంకుమ పూజాంచిత అహం కరిష్యే. ఇందాక చేతిలో పుష్పాన్ని తీసుకొని పట్టుకోమన్నాను కదా, చక్కగా పుష్పాన్ని కళ్ళకద్దుకొని మీ ఎదురుగా ఉన్నటువంటి దేవుని ప్రతిమ దగ్గర కానివ్వండి, లేదంటే ఇలా ప్లేట్లో
ఒక యంత్రాన్ని శ్రీచక్రం కానివ్వండి, లేదంటే ఇది నా అమ్మవారి ఫోటో కానివ్వండి, ఇలా ఒక ప్లేట్లో పెట్టుకేసుకొని చక్కగా చేతిలో ఉన్న పుష్పాన్ని కళ్ళకద్దుకొని ఆ దేవుని యొక్క పాదాల చెంత పెట్టేసేసి నమస్కారం చేసుకోండి. సంకల్పం పూర్తయింది. తరువాత కలశారాధన, చక్కగా ఒక గ్లాసుతో నీళ్లు తీసుకొని ఆ గ్లాసు చుట్టూ కూడా గంధాన్ని రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఉదాహరణకి ఇదిగోండి, ఇలా గ్లాసుతో మంచినీళ్ళు తీసుకొని గ్లాసు చుట్టూ కూడా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అదేవిధంగా ఆ గ్లాసులో రెండు అక్షతలని ఒక పుష్పాన్ని వేయాలి. కుడి చేతిని ఆ గ్లాసు మీద బోర్లించాలి. ఇలాగా ఇప్పుడు నేను పలికేటువంటి మంత్రాన్ని పలకాలి. కళశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణ స్మృత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణ అంఘైచ సహితా సర్వే కలశాంభు సమాశ్రితః. ఇది పూర్తవగానే ఆ గ్లాసులో మనం పుష్పాన్ని వేశాం కదా, ఆ పుష్పం తీసుకొని ఆ గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు కలుపుతూ నేను చెప్పేటువంటి మంత్రం చెప్పాలి. గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. చక్కగా ఆ పుష్పాన్ని తీసుకొని మనం పూజ చేయటానికి యంత్రాన్ని పెట్టుకుంటే యంత్రం మీద, లేదంటే భగవంతుని యొక్క ఫోటో ఏర్పాటు చేసుకుంటే భగవంతుని యొక్క ఫోటో మీద, కలశాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ కలశం మీద నీటిని ప్రోక్షణ చేయాలి, అంటే పుష్పంతో నీళ్లు చల్లాలి. ఇలా దేవం సంప్రోక్ష, అది పూర్తవగానే ఆ పుష్పంతో పూజా ద్రవ్యాల మీద మనం ఏ ఏ సామాగ్రి అయితే పూజకు తీసుకొచ్చామో ఆ పూజా సామాగ్రి మీద నీళ్లు చల్లాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, అదైపోగానే ఆ పుష్పంతో మీ యొక్క శిరస్సు మీద ఒక చుక్క నీళ్లు చల్లుకోవాలి. ఆత్మానం సంప్రోక్ష, అది పూర్తవగానే చేతిలోకి ఒక పుష్పాన్ని తీసుకొని పట్టుకోవాలి. మనస్సులో భగవంతుణ్ణి ధ్యానం చేసుకోవాలి. ఉదాహరణకి మనం ఇప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేస్తున్నాం కాబట్టి మనస్సులో శ్రీమాత్రే నమః అని అనుకోవచ్చు. లేదు మీకు అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా శ్లోకాలు, ఉదాహరణకి లక్ష్మీ పూజ, లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం అనేటువంటి శ్లోకం ఉంటుంది కదా, ఆ శ్లోకం, ఇవి ఏమీ కూడా రానటువంటి వాళ్ళు మనస్సులో ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటే సరిపోతుంది. చేతిలో ఒక పుష్పాన్ని తీసుకొని పట్టుకోవాలి. మనస్సులో అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి, అంటే అమ్మవారిని తలుచుకోవాలి. ఓం, ఇప్పుడు మనం ఉదాహరణకి లక్ష్మీదేవి యొక్క పూజ చేస్తున్నాం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ మీ చేతిలో ఉన్నటువంటి పుష్పాన్ని కళ్ళకద్దుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసేసి నమస్కారం చేసుకోవాలి. మరలా చేతిలో ఒక పుష్పాన్ని తీసుకొని పట్టుకోవాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అంటూ మీ చేతిలో ఉన్నటువంటి పుష్పాన్ని కళ్ళకద్దుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి. మరలా చేతిలో ఒక పుష్పాన్ని తీసుకొని పట్టుకోవాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఆసనం సమర్పయామి, చేతిలో ఉన్న పుష్పాన్ని కళ్ళకద్దుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకోండి. ఈ విధానాన్ని ఆవాహన పద్ధతి అని అంటారు. అంటే మనం మన ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలకు మన యొక్క
చుట్టాలను ఎలా అయితే పిలుచుకుంటామో మన ఇంట్లో అమ్మవారికి జరగబోయేటువంటి యొక్క కుంకుమ పూజా కార్యక్రమానికి అమ్మవారిని భక్తిపూర్వకంగా పిలవటం, దానినే ధ్యానం అని అంటారు. అదేవిధంగా అమ్మవారికి ఒక అత్యద్భుతమైనటువంటి నామం ఉంది, దేవి భక్తప్రియ. అమ్మవారు భక్తప్రియురాలు, అంటే భక్తులు ఏది కోరితే అది చేస్తుంది. అమ్మవారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. మనం ఏమని చెప్పాం, అమ్మ మా ఇంట్లో కుంకుమ పూజ చేసుకోవాలనుకుంటున్నాం రా తల్లి అని చెప్పి అమ్మవారిని ధ్యానపూర్వకంగా పిలిచాం. అమ్మవారు రాకుండా ఉంటుందా? వస్తుంది కదా. అమ్మవారు వచ్చేటువంటి క్రమాన్నే ఆవాహనం అని అంటారు. అమ్మవారు వచ్చింది, మన ఎదురుగా నుంచుంది. మరి మన ఇంటికి వచ్చినటువంటి అమ్మవారిని అలానే నుంచోబెట్టి మనం పూజ చెయ్యం కదా. మరి అమ్మవారికి సకల మర్యాదలు కూడా చేస్తాం కదా. ముందుగా ఏం చేస్తాం, అమ్మవారిని కూర్చోబెడతాం. సాధారణంగా చుట్టాలు వస్తే కూర్చోబెట్టడానికి ఏ కుర్చీయో లేదంటే ఇతరత్ర ఏవైనా కూర్చోటానికి ఇస్తాం. కానీ ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టాలి అంటే అమ్మవారికి ఏదో ఒక ఆసనాన్ని చూపించాలి. అది శ్రీచక్రం కానివ్వండి, లేదంటే కలశాన్ని ఏర్పాటు చేసుకున్న కలశం కానివ్వండి, లేదంటే చక్కగా ఒక ప్లేట్లో దేవుని యొక్క ఫోటో పెట్టేసుకుని, అమ్మవారి యొక్క ఫోటో పెట్టేసుకుని ఆ ఫోటోలో కానివ్వండి, నేను చూపించిన విధంగా ఆసనం సమర్పయామి అంటూ పుష్పాన్ని పెట్టేస్తే నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. అమ్మవారు వచ్చేసేసి మనం ఏర్పాటు చేసినటువంటి యొక్క ఆసనంలో కూర్చుంటుంది. అదేవిధంగా మనం మన ఇంటికి వచ్చినటువంటి చుట్టాలకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు, తాగటానికి మంచి నీళ్లు ఇస్తాం కదా. అలానే మన పూజకు నిర్వహించడానికి అమ్మవారిని పిలిచాం. మరి అమ్మవారికి కూడా తాగటానికి నీళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వాలి కదా. ఆ ఇచ్చేటువంటి పద్ధతినే మనకు శాస్త్రంలో అడ్యం, పాడ్యం, ఆచమనం అని చెప్పడం జరిగింది. అడ్యం అంటే చేతులు కడుక్కోవటానికి ఇచ్చేటువంటి నీళ్లు అని, పాడ్యం అంటే కాళ్ళు కడుక్కోవటానికి ఇచ్చేటువంటి నీళ్లు అని, ఆచమనం అంటే తాగటానికి ఇచ్చేటువంటి నీళ్లు అని అర్థం. చక్కగా అమ్మవారికి కూర్చోబెట్టాము. చేత్తో పుష్పాన్ని తీసుకొని నేను చెప్పేటువంటి మంత్రం చెప్పాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. హస్తయోః అడ్యం సమర్పయామి. మరలా పుష్పం తీసుకొని అమ్మవారి మీద నీళ్లు ప్రోక్షణ చేయాలి. అది పూర్తవగానే పాడ్యం అంటే కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. పాదయోః పాడ్యం సమర్పయామి. పయామి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇచ్చేసాం. అమ్మవారు చక్కగా కాళ్ళు కడుక్కుంది. అయిపోయిన తర్వాత మరి మనం పిలిచామని అమ్మవారు కైలాసం నిండి వచ్చింది కదా, మరి అమ్మవారికి దాహం వేస్తుంది కదా, మరి తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వాలి కదా. ఆ విధానాన్నే శాస్త్రంలో ఆచమనం అని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఆచమనం జరుగుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఆచమనం సమర్పయామి. ఆచమనం అంటే తాగడానికి నీళ్ళు ఇచ్చేసాం. మరి అమ్మవారికి స్నానం చేయించాలి కదా, మరి అలసిపోయి వస్తుంది కదా అమ్మవారు. అలసిపోయి వచ్చినటువంటి అమ్మవారిని అలానే కూర్చోబెట్టి మనం పూజ చేయలేం కదా. మరి అమ్మవారికి స్నానం చేయించాలి కదా. ఆ స్నానం చేయించేటువంటి పద్ధతినే శుద్ధోదక స్నానం అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. మరలా పుష్పం తీసుకొని అమ్మవారి మీద ఒక చుక్క నీళ్లు ప్రోక్షణ చేయండి. నేను చెప్పేటువంటి మంత్రం చెప్పండి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అమ్మవారికి స్నానం చేయడానికి నీళ్లు సమర్పించాం. అయిపోయిన తర్వాత మనం ఎలా అయితే స్నానం చేయగానే వస్త్రాలను ధరిస్తామో అలానే అమ్మవారికి కూడా స్నానం చేయటం పూర్తవగానే వస్త్రాన్ని సమర్పించాలి. ఆ వస్త్రం మీకు శ్రీచక్రం కనపడదు అని చెప్పి చుట్టూ పెట్టినటువంటి పుష్పాలు తీసేశాను. ఇప్పుడు వస్త్రం చేతిలో ఒక్కొక్క పుష్పాన్ని తీసుకొని పెట్టుకోవాలి. నేను పలికేటువంటి మంత్రం పలుకుతూ ఆ పుష్పాన్ని శ్రీచక్రం దగ్గర పెట్టేసి, లేదంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతిమ దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకోవాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. వస్త్రం సమర్పయామి. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః.
యజ్ఞోపవీతం సమర్పయామి. మరలా ఒక పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి సంస్కారం చేసుకోవాలి. మరలా చేతిలో ఒక పుష్పాన్ని తీసుకొని పట్టుకోవాలి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. నానావిధ సువర్ణ ఆభరణం సమర్పయామి. అది పూర్తవగానే చక్కగా గంధం, కొంచెం గంధాన్ని తడి చేసుకొని ఆ తడి చేసినటువంటి గంధాన్ని పుష్పంతో అమ్మవారి మీద ప్రోక్షణ చేయండి, చల్లండి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. గంధం సమర్పయామి. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. రెండు అక్షతలు అమ్మవారి దగ్గర వేసేసి నమస్కారం చేసుకోండి. పుష్పం, ఒక పుష్పాన్ని చేతిలోకి తీసుకొని పట్టుకోండి. నేను చెప్పిన మంత్రం చెప్పండి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. పుష్పం సమర్పయామి. ఇది పూర్తవగానే అమ్మవారికి హరిద్ర చూర్ణం, అంటే అమ్మవారు ఆదిముత్తైదు, అందరికీ కూడా ఐదవతనాన్ని ప్రసాదించినటువంటి దివ్యమంగళ రూపిణి, చక్కగా అమ్మవారికి పసుపు. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. హరిద్రచూర్ణం సమర్పయామి. ఇది అయిపోయిన తర్వాత కుంకుమ. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. కుంకుమాని సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి నామ పూజ ప్రారంభమవుతుంది. ఇక్కడ మీరు అష్టోత్తర శతనామావళి కానీ లేదంటే దేవీ ఖడ్గమాల కానివ్వండి లేదంటే సహస్రనామాలు కానివ్వండి చెప్పుకోవచ్చు. ఇవేమీ కూడా రానటువంటి వాళ్ళు చక్కగా కుంకుమని తీసుకొని ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ ఆ కుంకుమతో అమ్మవారికి అర్చన చేసినా కానీ అమ్మవారు చాలా సంతోషిస్తుంది. అమ్మవారికి కావాల్సింది భక్తిపూర్వకంగా అర్చన చేయటం. కాబట్టి అష్టోత్తర శతనామావళి కానీ సహస్రనామాలు కానీ దేవీ ఖడ్గమాల కానీ త్రిశతీ కానీ వచ్చినటువంటి వాళ్ళు చక్కగా చదువుకుంటూ అమ్మవారికి అర్చన చేయండి. రానటువంటి వాళ్ళు ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ 108 సార్లు ఆ కుంకుమతో అమ్మవారికి అర్చన చేయండి. ఉదాహరణకి నేను ఇప్పుడు అష్టోత్తర శతనామావళితో అర్చన చేస్తున్నాను, చూడండి. ఓం దుర్గాయై నమః. ఓం శివాయై నమః. ఓం మహాలక్ష్మే నమః. ఓం మహాగౌర్యే నమః. ఓం చండికాయై నమః. ఓం సర్వలోకేశ్యే నమః. ఓం సర్వకర్మఫలప్రదాయై నమః. ఓం సర్వతీర్థమయే నమః. ఓం పుణ్యాయై నమః. ఓం దేవయోనయే నమః. ఓం అయోనిజాయై నమః. ఓం భూమిజాయై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం ఆధారశక్తే నమః. ఓం అనీశ్వర్యే నమః. ఓం నిర్గమాయే నమః. ఓం నిరాకారాయే నమః. ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః. ఓం భూతాత్మికాయే నమః. ఓం భూతమాత్రే నమః. ఓం భూతేశ్యే నమః. ఓం భూతదారిణ్యే నమః. ఓం సంధ్యానారీ మధ్యగతాయై నమః. ఓం షడాధారాదివద్ధిన్యై నమః. ఓం మోహితాయై నమః. ఓం అసంభవాయై నమః. ఓం శుభ్రాయై నమః. ఓం మాత్రాయై నమః. ఓం నిరాలసాయై నమః. ఓం నిమగ్నాయై నమః. ఓం నీలసంకసాయై నమః. ఓం నిత్యానందన్యే నమః. ఓం హరాయై నమః. ఓం పరాయై నమః. ఓం సర్వజ్ఞానప్రదాయై నమః. ఓం అనంతాయై నమః. ఓం సత్యాయై నమః. ఓం దుర్లభరూపిణ్యే నమః. ఓం సరస్వతే నమః. ఓం సర్వగతాయై నమః. ఓం సర్వాభీష్టప్రదాయై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః.
అష్టోత్తర శతనామావళి పూజ పూర్తయిన తర్వాత ఇది చెప్పండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. అష్టోత్తర శతనామావళి పూర్వక విశేష పూజాం సమర్పయామి. ఇక్కడ అష్టోత్తరం అయితే అష్టోత్తరం అని చెప్పాలి, దేవి ఖడ్గమాల అయితే ఖడ్గమాల పూజాం సమర్పయామి అని చెప్పి చెప్పాలి. అదేవిధంగా సహస్రనామాలు కనుక చెప్తూ అమ్మవారికి పూజ చేస్తే సహస్రనామ పూజాం సమర్పయామి అని చెప్పి చెప్పేసేసి నమస్కారం చేసుకోవాలి. అది పూర్తవగానే ఇందాక అగరబత్తీలు వెలిగించమని చెప్పాను కదా మొదట్లో, ఆ అగరబత్తీలు తీసుకొని చక్కగా అమ్మవారికి ధూపాన్ని చూపించాలి. ఇది కూడా నేను చూపిస్తున్నాను, మీకు తెలియకుండా ఉండకూడదని. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ధూపం ఓం ధూపం సమర్పయామి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ధూపం సమర్పయామి. ఇది పూర్తవగానే మీరు ఇందాక దీపారాధన చేశారు కదా, చక్కగా దీపారాధనని రెండు చేతులతో అమ్మవారికి చూపించండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. దీపం సమర్పయామి. దీపారాధన అమ్మవారికి చూపించేసి నమస్కారం చేసుకోండి. అదః నైవేద్యం. అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. మీకు ఏ వస్తువులు అందుబాటులో ఉంటే శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. తాంబూలం లేనటువంటి పక్షంలో కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. అయిపోయిన తర్వాత పుష్పం తీసుకొని నేను చెప్పేటువంటిది చెప్తూ అమ్మవారి మీద నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. తాంబూల చర్వణ అనంతరే శుద్ధ ఆచమనం సమర్పయామి. అయిపోయిన తర్వాత చక్కగా కర్పూరం వెలిగించేసి అమ్మవారికి హారతి ఇవ్వాలి. హారతిచ్చేటువంటి సమయంలో సర్వమంగళ మాంగళ్యం అనేటువంటి శ్లోకం ఉంటుంది కదా, ఆ శ్లోకం వస్తే ఆ శ్లోకం చెప్పుకోవచ్చు. శ్లోకం రానటువంటి వాళ్ళు ఈ మంత్రం చెప్తూ హారతి ఇవ్వండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. ఒక చుక్క నీళ్లు చల్లేసేసి అమ్మవారికి చూపించేసేయండి. తర్వాత మీరు కూడా ఆహారం తద్దుకోండి. పక్కన పెట్టేసేసి చేతులకి పుష్పాన్ని కానీ కుంకుమని కానీ తీసుకోండి. అదహ మంత్రపుష్పం. నేను చెప్పేది చెప్పండి అమ్మా. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. మంత్రపుష్పం సమర్పయామి. చేతిలో ఉన్నటువంటి పుష్పాన్ని కానివ్వండి, కుంకుమని కానివ్వండి, భగవంతుని యొక్క పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. అదః ప్రదక్షిణ నమస్కారం. పైకి లేచి కుడివైపుగా మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ప్రదక్షిణ చేయండి. మీ చుట్టూ మీరే ప్రదక్షిణ చేయాలి. దీన్ని ఆత్మ ప్రదక్షిణ అంటారు. అంటే ఎవరి చుట్టూ వాళ్ళు ప్రదక్షిణ చేయటం. మూడు సార్లు ప్రదక్షిణ చేసేసేసి నమస్కారం చేసుకొని కూర్చోండి. అమ్మవారికి నమస్కారం చేసుకొని నేను చెప్పేది చెప్పండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఆత్మ ప్రదక్షిణ సమర్పయామి. అది పూర్తవగానే చక్కగా మరలా కుంకుమ తీసుకొని పూజ చేస్తూ ఉండండి. ఛత్రం సమర్పయామి. చామరం వీచయామి. నృత్యం దర్శయామి. గీతం
శ్రావయామి శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః సకల రాజోపచార దేవ్యోపచార శక్త్యోపచార భక్త్యోపచార మంత్రోపచార పూజాం సమర్పయామి. కుంకుమ కొంచెం తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసేసేసి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా ఇది పూర్తవగానే చేతిలోకి కొంచెం అక్షతలు తీసుకొని పట్టుకోండి. ఎడం చేతితో ఉద్ధరిని తీసుకొని కుడి చేతిలో కొంచెం నీళ్లు పోసుకోండి. ఆ నీటిని అక్షతలని కుడి చేతితో పట్టుకొని నేను పలికేటటువంటి మంత్రం పలకండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయాచ సర్వం శ్రీ మహాలక్ష్మీ పరదేవత సుప్రీత సుప్రసన్న వరద భవతు. ఆ చేతిలో ఉన్నటువంటి నీటిని పక్కన విడిచిపెట్టేసేసి అక్షతలని అమ్మవారి పాదాల దగ్గర వేసేసేసి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా మీరు పూజ చేసినటువంటి ప్లేట్ పట్టుకొని కొంచెం కదిలించండి. అంటే మనం ఎలా అయితే అమ్మవారిని పిలిచి పూజ చేశామో అలానే చక్కగా అమ్మవారిని మరలా యథాస్థానానికి పంపించడం. అంటే అమ్మవారిని మనం ఇంట్లో పెట్టుకొని మనం అమ్మవారికి కావాల్సినటువంటి పూజలు హోమాలు వ్రతాలు యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అంటే మనకు సమయం సరిపోదు కదా. అమ్మ నాకు సమయం దొరికింది, నిన్ను పిలిచాను, పూజ చేశాను, నేను తృప్తి చెందాను. నిన్ను ఎలా అయితే పిలిచానో అదేవిధంగా మరలా యథాస్థానానికి పంపిస్తున్నాను. మరలా నేను పిలిచినప్పుడు వచ్చి నా పూజలు స్వీకరించి నన్ను అనుగ్రహించమ్మా అని చెప్పి నేను చెప్పేటువంటి మంత్రం చెప్పండి. ప్లేట్ పట్టుకొని ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః యథాస్థానే ప్రవేశయామి. ప్లేట్ కొంచెం ఇవైపు కదిలించుకోండి. నమస్కారం చేసుకోండి. అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ కొంచెం తీసుకొని బొట్టు పెట్టుకోండి. అమ్మవారికి పూజ చేసిన పుష్పం ఒకటి తీసుకొని కళ్ళకద్దుకొని తలలో పెట్టుకోండి. అమ్మవారికి మనం నైవేద్యాన్ని సమర్పించాం కదా, అమ్మవారికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని ప్రసాదంగా స్వీకరించండి. ఇది సంపూర్ణమైనటువంటి షోడశ ఉపచార పూజా విధానం. అంటే 16 విధాలైనటువంటి ఉపచారాలతో అమ్మవారికి చేసేటువంటి పూజా విధానం. చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పూజా విధానాన్ని మీ ఇంట్లో నిర్వహించుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది కూడా లేదు, ఎటువంటి అధైర్యము కూడా పడకుండా చక్కగా అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. అమ్మవారికి కావాల్సింది స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి భక్తి మాత్రమే. అమ్మవారి పూజకు అర్హత ఏంటయ్యా అంటే మనకు భక్తి ఉండాలి. ఆ భక్తి ఒక్కటి ఉండి మనం అమ్మవారికి పూజ చేస్తే చాలు. అమ్మవారికి ఆ భక్తి మాత్రమే కావాలి. ఇంకా ఇతరత్ర ఇతరత్ర ఏమీ కూడా అమ్మవారికి అవసరం లేదు. భక్తిపూర్వకంగా మనం పూజ చేస్తే అమ్మవారు సంతోషంగా స్వీకరించి మనకు వరాలను ప్రసాదిస్తుంది. చక్కగా ఈ యొక్క పూజా విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం మంగళవారం లేదంటే ప్రతి నిత్యము కూడా నిర్వహించవచ్చు. పుష్పాలతో కుంకుమతో అక్షతలతో మారేడు దళాలతో తులసి దళాలతో ఇలా ఏ వస్తువులతో అయినా అమ్మవారికి పూజ చేయొచ్చు. ఏ వస్తువులతో పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది అని ఒక వీడియో కూడా చేయటం జరిగింది. చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పూజా విధానాన్ని నిర్వహించి అమ్మవారి యొక్క దివ్యమంగళాశీస్సులు పొందుతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు శ్రీమాత్రే నమః.